ఎన్ఐ న్యూస్ తాండూరుకు స్వాగతం. ఇంటర్ మొదటి సంవత్సరం వార్షిక పరీక్షకు ఆలస్యమైన విద్యార్థిని అనుమతించని అధికారులు. పరీక్షా కేంద్రాల గందరగోళంతో ఆలస్యం అయినట్లుగా వెల్లడించిన విద్యార్థి. పరీక్షా కేంద్రం నుంచి ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లిన విద్యార్థి. సంవత్సరం 2 అదనపు సెంటర్లు ఏర్పాటు చేయడంతో విద్యార్థులకు గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాల గందరగోళ పరిస్థితిలో ఓ విద్యార్థి పరీక్షా కేంద్రానికి ఆలస్యమై పరీక్ష రాయని పరిస్థితి నెలకొంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కోవిడ్ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు నేడు ప్రారంభించింది. ఈ మేరకు వికారాబాద్ జిల్లా తాండూరు నందు ఈసారి కోవిడ్ నిబంధనల పేరుతో నియోజకవర్గంలో 2500 మంది విద్యార్థులకు 8 సెంటర్లను ఏర్పాటు చేశారు. ఈ సెంటర్లలో విద్యార్థులు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతి సంవత్సరం పాటు పట్టణంలో ఏర్పాటు చేసే పరీక్షా కేంద్రాలను ఈసారి 2 పరీక్షా కేంద్రాలను వేరే గ్రామానికి చెందిన రెసిడెన్షియల్ స్కూల్ నందు ఏర్పాటు చేయడంతో విద్యార్థుల పరిస్థితి నెలకొంది. ఇంటర్ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని తాండూరులో 8 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తాండూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2 పరీక్షా కేంద్రాలు సింధు బాలికల జూనియర్ కళాశాల, అంబేద్కర్ కాలేజ్, సిద్ధార్థ జూనియర్ కళాశాల, చైతన్య జూనియర్ కళాశాలతో పాటు ఈసారి కొత్తగా తాండూరు శివారు గ్రామంలో గల ఎన్టీఆర్ కాలనీ సమీపంలో తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ బాలబాలికల కళాశాల, హైదరాబాద్ రోడ్డు మార్గంలోని కోకట్ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాల కోకట్ కళాశాలలో 2 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీంతో విద్యార్థులకు కోకట్ గ్రామానికి వెళ్లవలసి వచ్చింది. ఇంటర్మీడియట్ చదువుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన ఓ విద్యార్థి తనకు రెసిడెన్షియల్ స్కూల్ నందు సెంటర్ పడిందని తెలుసుకుని మొదట తాండూరు పట్టణానికి రావడం జరిగింది. దీంతో ఆ విద్యార్థికి మీ సెంటర్ కోకట్లో పడింది అని చెప్పగా ఆ విద్యార్థి ఉరుకులు పరుగుల మీద కోకట్ గ్రామ బస్సు ఎక్కి ఒక గ్రామానికి వెళ్లడం జరిగింది. తీరా అక్కడ సెంటర్ లేదని తెలుసుకోవడంతో తిరిగి మళ్లీ ఆ విద్యార్థి తాండూరు పట్టణానికి చేరుకుని అక్కడి నుండి పట్టణ శివార్లో గల గ్రామ సమీపంలో ఉండే రెసిడెన్షియల్ స్కూల్కి వెళ్లడానికి 9:35 పట్టింది. దీంతో ఆ విద్యార్థిని పరీక్షకు అధికారులు అనుమతించలేదు. ఆ విద్యార్థి ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లాడు. తనకు పరీక్షా కేంద్రం గందరగోళం కారణంగానే ఆలస్యం అయినట్లు తెలిపాడు. ఇది ఇలా ఉండగా మరోవైపు పరీక్షా కేంద్రాలలో ఎలాంటి థర్మల్ స్కానింగ్ గాని ఐసోలేషన్ వార్డులు కాని కొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయలేదు. सेंटर मेरे को अपने का 9:30 को एग्जाम अंदर गए तो अलोन एक गए मेरे को प्लीज अंदर ले लो सर. मेरा नाम मोहम्मद अफान है. मैं यहाँ पे आए तो यहाँ पे एड्रेस सही नहीं मिला, उसके वजह से आधा घंटा लेट हो गया. मेरे को अलोन एक गए यहाँ पे, यहाँ सर को रिक्वेस्ट करे तो भी अलोन एक गए. और मैं जूनियर कॉलेज में पढ़ता हूँ और वो CS मेरा ग्रुप है और इनको बोले रिक्वेस्ट करे तो भी सारे हेलो नहीं करे सर. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.